ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వేయించ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ జర్నలిస్ట్ విజయ్. జనసేన పార్టీలోకి ఇటీవలే 2 రోజుల కిందట చేరినటువంటి ఆ మంచి స్వాములు మనతో పాటు ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. అయితే జనసేన పార్టీలోకి ఆయనకి రావడానికి, ఆయనకి ఆహ్వానం అందడానికి ముఖ్యంగా వారి సోదరుతో ఏదైనా విభేదాలు వచ్చాయా? అసలు ఏంటి, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేయడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దీనిపై మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమస్తే స్వాములు గారు. స్వాములు గారు, మీరు తెర వెనుక మీ సోదరుడి ఎమ్మెల్యేగా గెలవడం కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా పనితీరు కావచ్చు, వీటన్నిటి వెనక మీరు ఇప్పటివరకు కూడా తెర వెనుక ఉండి చేశారు. ఇప్పుడు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, అందులో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? నేను ఫస్ట్ నుంచి కూడా రంగా గారు ఆశయాలు, ఆయన ఎస్సీ ఎస్టీని బీసీని బడుగు బలహీన వర్గాల ఆశాదని ఎలాగైతే చెప్పుకుంటారో ఆయన ఆశయాలు, ఇట్లానే మన రంగా గారు మా కాపు జాతిలో కులాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి, అన్ని కులాలను కలుపుకుపోయేటువంటి గొప్ప హృదయం ఉన్న మనిషి. ఆయన్ని రాజకీయంగా ఎదుగుదలను ఓర్చుకోలేక రాజకీయ హత్య చేశారు. ఆ తర్వాత మళ్ళీ మాకు అలాంటి వ్యక్తి దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి వస్తామంటే దినదినాభివృద్ధిగా ఆయన ఆశయాలు, ఆయన భావాలు మాకు మంచిదనిపించింది. దానివల్ల ఎస్సీ ఎస్టీలకు, అంటే పేరుకు ఏదో ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నాము, ఎస్టీలకు చేస్తున్నాము, బడుగు వర్గాలకు చేస్తున్నాము చెప్పడమే కానీ వాళ్ళకి నిండుదలమైన హక్కులు స్వతంత్రత లేకుండా ఏ రకంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి కులానికి కూడా మంచి జరిగే విధంగా ఉంటుంది. ఆయన అధ్యక్షతన ఆయన ఎంటంటుండి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా స్థాయిలో అప్పు చెబితే జిల్లా స్థాయిలో ఇంకా పెంచి అప్పు చెప్పినా, ఆయన పరిధులు ఏదప్పుడు చెప్పినా మనం ఆయన సహకారంగా ఉండాలనే ఆలోచనతో జనసేన పార్టీలో చేరడం జరిగిందండి. స్వాములు గారు, మీరు ఏ పార్టీలో చేరేట, సారీ, ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసే అవకాశం ఉంది? గిద్దలూరా లేదంటే చీరాల? నేను గిద్దలూరు అంటే నన్ను బాగా లైక్ చేస్తారండి అన్ని కులాలు కూడా, ఎందుకంటే ఖమ్మం చెరువు కట్ట మీద కృష్ణదేవరాయలు గారి భార్య వరదరాజమ్మ అక్కడ చెరువు డ్యామ్ తవ్వించడం జరిగింది. ఆ పేరుతోటి ఆయన కృష్ణదేవరాయలు గారు, ఆయన భార్య సతీమణి వరదరాజమ్మ గారు విగ్రహాలు పెట్టడం జరిగింది అక్కడ. అట్లానే నేను ఆ ఏరియాలో కాదు, జిల్లా మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుద్ది. ఏమైనా కానీ సహాయ సహకారాలు ఆ ఏరియా నుంచి కోరుకుంటారు. ఆ ఏరియానే కాదు జిల్లా మొత్తం కూడా. ఆ జిల్లాలో ఎక్కువగా పగడాల రామయ్య గారు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు అండి. ఎక్కువ కులం కాపు, అక్కడ కాపులో కూడా అందరినీ కలిగిపోయే మనస్తత్వం ఉండా నా అభి ఆశయాలకు అనుగుణంగా ఆ నియోజకవర్గం అందరినీ కలుపుకోయేటువంటి మనస్తత్వం కలగాలి కాబట్టి వాళ్ళు మన పగడాల రామయ్య గారు పోయిన స్థానాన్ని నాబోటాడు భర్తీ చేసి అక్కడ అందరికి కూడా న్యాయం చేకూర్చే విధంగా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు నన్ను పిలిపించి అక్కడ నన్ను బాగా కావాలని అభినందిస్తారు కాబట్టి అక్కడ వేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి. ఆయన సర్వే చేసుకొని నాకు కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా అక్కడ ఇస్తారు, లేనప్పుడు ఆయన ఎట్లా చేస్తే అట్లా చేస్తారు. అలాగే చీరాలలో కూడా మీ కుటుంబానికి, ముఖ్యంగా మీకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో అనేక అనుబంధం ఉంది. అంటే మీ సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీరు పబ్లిక్తో ఎక్కువ సంబంధాలు కొనసాగించేది మీరే. మరి చీరాలని వదులుకొని ఇప్పుడు మీరు గిద్దలూరు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నారు కదండి, చీరాల్లో కానీ లేకపోతే పొచ్చూరులో కానీ రాజకీయాలు ఇవన్నీ కూడా ఈరోజు ఒక విధమైన రాజకీయాలుగా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్లో మనం వేలు పెట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే అక్కడ మీ సోదరుడు ఉన్నారు కాబట్టి చీరాల పరుచూరు సంబంధించి అటువైపు వెళ్లకుండా గిద్దలూరు అయితే మీకు బలంగా ఉంటుంది, అటువైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది, మీ అనుచర గణం అంతా కూడా క్లియర్ కట్గా పనిచేయడానికి ఒక అవకాశం ఉంటుందని మీరు గిద్దలూరుని ఎంచుకున్నారా? అంటే ఈ కుటిల రాజకీయాలు, కుతంత్రమైన రాజకీయాలు బాగా ఈ 5-6 సంవత్సరాల్లో బాగా పెరిగిపోయినాయండి. అందులో మనం వేలు పెట్టి
వీళ్ళని ఎదుర్కొంటాం, ఇవన్నీ కూడా అంత అవసరం లేదు. ఆడనుకోని నాకు నేనేమి చేయకుండానే వాళ్ళే నాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసే పరిస్థితిలో అక్కడ ఉంటారు. అలాగే మీరు చేయరని కాదు, పొల్యూషన్ అయిందని లేదు. కానీ కాపు సంఘానికి కూడా జిల్లా అధ్యక్షులుగా కూడా మీరు కొనసాగుతున్నారు, అయితే కాపులందరూ కూడా సమీకృతమై మీ వెనక నిలబడతారా? 100కి 200% కులం నా ఎంట ఉంటుందండి. ఎందుకంటే నిన్న ఎన్నో నియోజకవర్గాల నుంచి ఆపాలనే ఆలోచనతో నిన్న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జేరే ప్రోగ్రాంలో భారీగా వెళ్లకుండా ఒక బలహీనత పరచడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఆ బలహీనత పరచాలని చేసిన దీనిలో నాకు ప్రకాశం జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి కూడా స్వాములు గారు ఈ దీనిలో పవన్ కళ్యాణ్ అన్నమాట రావటం అనేది ఒక గొప్ప విషయం, చిన్నపన్న విషయం కాదని నాకు అంతా కూడా మద్దతు తెలియపరిచి నాకు తెలియకుండా ఎక్కడికక్కడే జాయిన్ అయ్యి ఒక జన సముద్రం లాగా చేశారు. వాస్తవంగా అయితే ఆ ఒక్క విషయం చాలు, నేనైతే ఏం చెప్పక్కర్లేదు కూడా. అలాగే మీకు మీ సోదరుడు ఆమంచి కృష్ణమోహన్కి ఏదన్నా విభేదాలు ఏర్పడ్డాయా? విభేదాలు ఏర్పడడంతోనే మీరు ఆయన నుంచి దూరంగా వచ్చి ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్నారు, అధికారాన్ని వదులుకొని అధికార పార్టీకి దూరంగా వచ్చి ఇప్పుడు జనసేనలోకి చేరడానికి ఆయనతో ఉన్నటువంటి విభేదాలే కారణమా లేదా? అలాంటి ఏం కాదు సార్, ప్రతి కుటుంబంలో కూడా చిన్న కుటుంబానికి చిన్న కుటుంబం స్థాయిలో పెద్ద చెట్టు బ్రతకాలి అంటారు, పెద్ద చెట్టు బ్రతకాలి కొడతా ఉంటాయి. ఇవన్నీ కూడా తూర్పు గాలికి వచ్చి పరమటి గాలికి కొట్టుకుపోతూ ఉంటాయి. అసలు ఈ సమస్య కాదు, అది అసలు ఈ రాజకీయానికి సంబంధమే లేదండి. అంటే చిన్న చిన్న విభేదాలే అంటారు అవి? అసలు ఎక్కడే కాదు సార్, ప్రతి కుటుంబంలో ఏ ఒక చిన్న చిన్న ఉంటాయి ఉన్నా ఈ సాయంకాలం సర్దుకుపోతుంటాయి. పెద్ద అసలు రాజకీయానికి నాటికి సంబంధం ఉందండి. దాదాపు ఒక్కొక్క కుటుంబంలో 3 పార్టీలో ఉంటారు, 4 పార్టీలో ఉంటారు, ఒక దీనిగా ఉంటారు. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే రాజకీయాల్లోకి రావాలి. నేను ఎప్పుడు కూడా టీడీపీలో సభ్యత్వం లేదు నాకు, వైసీపీలో సభ్యత్వం లేదండి. కాకపోతే మా బ్రదర్ ఉన్నందువల్ల నేను సహకారంగా ఉండేవాడిని అంతవరకే. ఎప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కమ్యూనిటీ పరంగా నేను ముందుకెళ్ళేవాడిని, అన్ని కులాలను కలుపుకెళ్తూ. అదే ఒక కులం కాపు కులంలో నేను పుట్టినా ఒక కాపు కులమే కాదు నాకు, అన్ని కులాలు అన్నదండగా ఉంటాయి ఎప్పుడు కూడా. స్వాములు గారు, అలాగే ఇప్పుడు ఈ విషయాన్ని అంటే మీరు జనసేన పార్టీలో చేరుతారు అనుకుని నిర్ణయించుకున్నాక ఈ విషయాన్ని మీ సోదరుడితో ఏమన్నా చెప్పడం జరిగిందా? నన్ను అడగలేదు, నేను చెప్పలేదండి. మీరు ఆయనతో ఎక్కడా దీని గురించి అసలు డిస్కస్ చేయలేదు? అంటే ఆయన కూడా మిమ్మల్ని పార్టీ నుంచి వెళ్ళొద్దు, లేదంటే జనసేనకు వెళ్ళొద్దు, వైసీపీలోనే కొనసాగదాం అనేటువంటి విధంగా ఆయన ఏమన్నా మిమ్మల్ని సర్దుబాటు చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? పొరపాటును కూడా నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు, నన్ను ఇది కాదు దానికి వచ్చింది చేయలేదు. నా ప్రకారం నేను వెళ్ళాను. సో మీరు పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన ఎక్కడ కూడా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే జరపలేదు? లేదేమీ లేదండి. పార్టీలో చేరే ముందు కానీ చేరిన తర్వాత కానీ ఏమీ లేదు. సో ఇంకొక బయట ఇంకొక పొలిటికల్ సర్కిల్స్లో ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది, ఎక్కడ కూడా మీ ఇద్దరంటే ఒకటే, కృష్ణమోహన్ అన్నా స్వాములు అన్నా కూడా ఒకటే బాట, ఒకటే బాట. అయితే ముందుగా మిమ్మల్ని జనసేన పార్టీలోకి పంపించి మీ వెంట ఆయన వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక వాదన నడుస్తుంది సర్కిల్స్లో. ఈ పాయింట్ మీద పెద్ద డిస్కషన్ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నడుస్తుంది, ఏమంటారు మీరు దానిపై? అలాంటిది పొరపాటును కూడా లేదు సార్, ఎందుకంటే అసలు ఆ చర్చ కాదు కదా, అసలు ఆ ఇద్దరి మధ్య ఒక అవగాహన కానీ రాజకీయాన్ని గురించి మాట్లాడే విధానం కానీ ఒక సంవత్సరం క్రితం పోయింది. అది అంటే ఊరికాళ్ళే ఒక నేనున్నాను, నాలుగు పని చేసుకోగలను కదా, ఆయనతోటి పని ఏముందనుకునేటప్పుడు అసలు ఇద్దరి మధ్య ఆ సంభాషణ ఎందుకు జరుగుతుంది? సో మీరైతే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, అది జనసేన పార్టీ నుంచి గిద్దలూరులో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు? నేను అనుకున్నాను, అది అంతా అధిష్టానం పరిశీలన చేసి అంతా మనకి సానుకూలంగా ఉంటే ఇస్తారు, లేకపోతే నేను పార్టీకి 100కి 200% నా వంతు నేను కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. అలాగే వైసీపీ ప్రభుత్వ పరిపాలన పార్టీకి కూడా చెప్పండి సార్, ఏ పార్టీ కూడా తగ్గకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ ఉంది, వీళ్ళ కార్యక్రమాలు ఏ రకంగా అయితే చేస్తారో జనంలో ఆ రకంగా జనాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ధీటుగా నేను
పార్టీని బలోపేతం చేస్తాం మొత్తం ప్రకాశం జిల్లా బాధ్యతలన్నీ కూడా మీరే తీసుకునేటువంటి పరిస్థుందా ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు ఆయన ఇష్టమండి ఖచ్చితంగా అట్లా చెబితే అట్లా చేస్తానంటే ఇదైతే చర్చేం లేదు ఏ జిల్లా చూసుకోవచ్చు కదా అన్నాడు మీ ఇష్టం అన్నాను ఆయన విధానం నచ్చింది ముందు చేరాం తర్వాత ఎన్ని డిస్కషన్ జరుగుతాయి అన్నీ మీరే చూస్తారండి త్వరలో సో ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది టీడీపీతో కలిసి వెళ్తే బాగుంటుందా లేదంటే ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు ప్రకాశం జిల్లా వరకు అది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ప్రకారం ఉంటారు సార్ అది మనం మాట్లాడేది కాదు ఎందుకంటే ఆయనకి ఒక విధి విధానాల్లో ఉంటారు ఆయన అంతా కూడా ఆలోచిస్తారు మా పోటీ అవసరం ఖచ్చితంగా సలహాలు ఇస్తాం జిల్లా స్థాయిలో ఇదిగో సార్ మనకి ఇట్లయితే కళ్యాణ్ గారు ఈ ఒంగోలు బాగుంది లేకపోతే గిద్దలూరు బాగుంది లేకపోతే దర్శి బాగుంది లేకపోతే చీరాలు బాగుంది అనేది మనకి వన్ సైడ్ గా ఏ దీంతో పొత్తు లేకపోయినా కూడా గెలిచే స్థానాలేనంటే అటు గురించి ఖచ్చితంగా చెప్పి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీ సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసినటువంటి చీరాలు కావచ్చు లేదంటే పరుచూరు కావచ్చు ఆయన పోటీ చేసిన స్థానం నుండి ఆయనపై మీరు పోటీ చేయమని పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే పోటీ చేయడానికి మీ తమ్ముడి మీద సిద్ధంగా ఉన్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయరండి అలాంటిది అంటూ జరగదండి ఒకవేళ ఆ పరిస్థితే వచ్చి బలమైన అభ్యర్థిగా మిమ్మల్ని డిసైడ్ చేసి పోటీ చేయాలని చివరి నిమిషంలో లేదంటే గట్టిగా చెప్తే మీరు ఒక విధంగా ఆలోచన చేస్తారా అలాంటిది ఉండదు సార్ ఆయన ఒక ప్రిన్సిపల్ ప్రకారం పోయిన వ్యక్తి కాబట్టి అట్లాంటి లిటిగేషన్లో అట్లాంటి వాటికి ఆయన ప్రాధాన్యత ఇవ్వరు సో మీరు కూడా మీ తమ్ముడి మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు అనుకోవచ్చు అట్లాంటి రాజకీయాలు అనవసరం కదా సార్ దేనికి ఎలిగేషన్ రాజకీయాలు అంటే మీ ఫస్ట్లోనే చెప్పాను కదా సో కుటుంబం అంతా కూడా ఏకతాటి మీద ఉండాలి పార్టీలు వేరైనా కూడా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ అనేది రాకూడదు అనేది నిర్ణయించుకున్నారు కుటుంబంలో ఏకతాటి ఉండడం రెండు రకాలు ఉంటుందని కదండి కేవలం ఒక దీనిలో జనానికి ఒక మ్యాటర్ ఒక మసాలైన ఒక దుర్మార్గమైన విధానాలు ఉండే విధానాలు మనం ఎందుకు చేయాలి సో వైసీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు మీ చీరాల్లో కానీ లేదంటే పరుచూరు కానీ లేదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న మీరు కోరుకుంటున్న గిద్దలూరు కావచ్చు దర్శి కావచ్చు ఈ ప్రాంతాల్లో ఎలా ఉంది పరిపాలన అంటారు ఏ ఎలా ఉందంటే మనం చెప్పటం వేస్ట్ అండి ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలోకి వచ్చినాయి ఒకటి చెప్పమంటే చెప్పగలను మీకేం జరిగిందంటే చెప్పగలను ఎందుకంటే ఒక టీడీపీ మీద ఛాలెంజ్గా నిలబడి చంద్రబాబు భారీ స్కెచ్ పెట్టి పోలీసుని ఒక భయంకరమైన ఎలక్షన్ చేస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి అదే స్థానంలో మళ్ళీ కర్ణం పరిణామం తీసుకొచ్చి పెట్టడం అనేది అది దుర్మార్గమైన పని అండి అంటే వ్యక్తిగతంగా దగ్గరికి తీసి పుల్ల పడవటం అంటారు చూడండి అదైతే నేను చెప్పగలను అదైతే చాలా దుర్మార్గమైన పనులు వాళ్ళు చేశారు ఒకవేళ మీరు ఇప్పుడు పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు కర్ణం బలరాంకి ప్రాధాన్యతనిచ్చి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి భావన అనిపిస్తుంది ఒకవేళ మీ సోదరుడు కూడా జనసేన పార్టీలోకి మీరు ఆహ్వానించే పరిస్థితి ఉందా మీ సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ని పవన్ కళ్యాణ్ గారిని కలిసి నిజంగా ఏదన్నా అట్లాంటి ఆలోచన అంటే దానికి ఆయన మనం ఏదన్నా ఇది చేసేదన్నా మంచి పనే కదా సో ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే నిర్ణయించేది అంటే ఇప్పటికే మీ సోదరుడు పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు నర్మగర్భంగా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు అధిష్టానం ఎందుకో ప్రయారిటీని తగ్గించి వేరే వాళ్ళకి ప్రయారిటీ మీరు అన్నట్టుగా కర్ణం బలరాంకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు ఆయన పరుచూరులో పోటీ చేసేయడానికి కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సో అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు ఆయన ఒకవేళ పార్టీ మారాలి అనుకుంటే మీరు ముందుండి మీ సోదరుని పార్టీలో తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్ సూచిస్తే అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం ఆయన ఇష్టం అంటుంది నేనైతే దానిలో ఏలు పెట్టను రైట్ అండి రాబోయే రోజుల్లో మరి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారంగా పొత్తుంటే ఒక రకంగా పొత్తు లేకపోతే ఒక రకంగా ఎలక్షన్ జరుగుతాయి కాపులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు అంతా కూడా ఒక దారికి వచ్చే పరిస్థితి రాబోయే ఎలక్షన్లో ఉంటుంది సార్ ఆయన సీట్లు కేటాయించి వ్యక్తులను కేటాయించే దాన్ని బట్టి ఈ పార్టీలకు తగ్గట్టుగానే ఎక్కువగా ఉంటుంది తక్కువే ఉంటుంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ స్వాములు గారు మాతో పాటు
జాయిన్ అయినందుకు అనేక విషయాలను మాకు తెలిపినందుకు ఇది జనసేన పార్టీలో రీసెంట్ గా జాయిన్ అయినటువంటి ఆమంచి స్వాములు చెప్తున్నారు ప్రకారం ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఏది ఆదేశిస్తే నేను ఆ ఆదేశాను సారం నేను పని చేస్తానని గిద్దలూరులో తాను పోటి చేయాలనుకుంటున్నానని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్టుగా చెప్తున్నారు అదే విధంగా తమ సోదరుడి విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తానని కూడా ఆయన చెప్తున్నారు దీనిపై మీరు ఈ వీడియోపై కామెంట్ రూపంలో మీ కామెంట్ ని తెలియజేయండి థాంక్యూ సో మచ్